హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ పాప్కార్న్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ పాప్కార్న్ తయారు చేయడం కోసం ముందుగా నేను 1 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని అందులోకి తగినంత ఉప్పును వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ని, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ను, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టేబుల్ స్పూన్ కారంను, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 10 నిమిషాల వరకు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత 2 కోడిగుడ్లను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని 2 గంటల వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు మైదా పిండిని, 1/2 కప్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత చికెన్ బాగా మ్యారినేట్ అయి ఉంటుంది. స్పూన్తో చికెన్ పీసెస్ని మైదా కార్న్ఫ్లోర్ మిక్సర్లో వేసుకొని కోట్ చేసుకోవాలి. అలా ఒకసారి కోట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ క్రిస్పీగా కావాలి అంటే చికెన్ పీసెస్ని మళ్ళీ మైదా పిండిలో వేసుకొని 2వసారి కోట్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు కోట్ చేసుకోవటం వలన క్రిస్పీగా ఉంటాయి పాప్కార్న్ అనేవి. అలా 2 సార్లు కోట్ చేసుకున్న వాటిని వేడివేడి నూనెలో స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు, 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మాత్రమే కదపాలి. చికెన్ని కదుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా క్రిస్పీగా అయిన చికెన్ పాప్కార్న్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మయోనైస్తో సర్వ్ చేస్తే పిల్లలు పెద్దలు అందరికీ నచ్చేస్తాయి. మరి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా 1 లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.